నాగేశ్వర్ గారు 124A లో పాజిటివ్ నెగిటివ్ అనే రెండు కోణాలు కూడా ఉన్నాయా? అసలు అసలు అందులో ఉపయోగపడే విధంగా ఏమైనా ఉందా? పౌరులకి మంచి చేసేది ఏమైనా ఉందా అందులో? అంటే ఇప్పుడు అది ఒకటి మిస్యూజ్ అయితే మిస్యూజ్ కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ అబ్లిగేషన్ ఆఫ్ ఏ లా. అంటే ఒక చట్టాన్ని రద్దు చేస్తానికి దుర్వినియోగం కారణం కాదు. కానీ అప్పుడు దుర్వినియోగాన్ని సరి చేస్తే సరిపోతుంది. కానీ ఈ సెక్షన్ 124A మిస్యూజ్ కాదు, అన్కాన్స్టిట్యూషనల్ యూజ్. రెండింటికి తేడా ఉంది. దుర్వినియోగం వేరు, రాజ్యాంగ విరుద్ధమైన వినియోగం జరిగింది. రాజ్యాంగ విరుద్ధమైన వినియోగం జరిగినప్పుడు అది రాజ్యాంగంలో ఉండే అవకాశమే ఉండదు. సో దేర్ ఇస్ ఎ డిఫరెంట్ బిట్వీన్ మిస్యూజ్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ యూజ్. అది ఈ లాజిక్ ఏంటంటే వాస్తవంగా 1959 లో అలహాబాద్ హైకోర్టు చెప్పింది సెక్షన్ 124A ఇది అల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాని అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పితే దాన్ని సుప్రీం కోర్టుకు వచ్చినప్పుడు 1962 లో చారిత్రాత్మకమైన కేదార్నాథ్ కేసులో సుప్రీంకోర్టు దాన్ని చాలా చాలా పరిమితం చేస్తూ ఒక ఇదే లాజిక్ చెప్పింది. సుప్రీంకోర్టు 1962 లో కేదార్నాథ్ తీర్పులో అదే వాదన చెప్పింది. రాజ్యాంగం పట్ల రెండు వ్యాఖ్యానాలు ఉన్నప్పుడు ఒక వ్యాఖ్యానము ఇది నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు, మరో వ్యాఖ్యానం దీని ఉపయోగం ఉంది అని అన్నప్పుడు, నేను ఉపయోగం ఉంది అన్న వ్యాఖ్యానాన్ని తీసుకొని నష్టం కలిగిస్తుందన్న దాన్ని నష్టం లేకుండా చేస్తాము అని సుప్రీంకోర్టు ఈ లాజిక్ తర్కాన్ని తీసుకుంది. అసలు కేదార్నాథ్ సింగ్ తీర్పు వచ్చిన ఇన్నేళ్ల తర్వాత అంటే 1962 లో ఈ కే ఇది వస్తే 59 ఏళ్ల తర్వాత అనుభవం ఏం చెప్తోంది? ఇది అత్యధిక సందర్భాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వినియోగించబడింది. భారత సుప్రీంకోర్టు పెట్టినటువంటి అనేక పరీక్షలు ఉల్లంఘించింది కనుక ఇది రాజ్యాంగంలో ఉండే అవకాశమే లేదు. ఇది తర్కానికి సంబంధించి ఏంటిది సుప్రీంకోర్టు చెప్పింది? రాజ్యాంగం అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్లస్ జ్యూరిస్ప్రూడెన్స్, ఈ రెండు కలిపితే రాజ్యాంగం ఇచ్చింది. అంటే రాజ్యాంగ పాఠము, రాజ్యాంగం రాసిన లిఖిత రాజ్యాంగము ప్లస్ సుప్రీంకోర్టులు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు, ఇవన్నీ కలిపిత రాజ్యాంగం. ఈ తీర్పుల్లో మనకు కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో టెండెన్సీ టెస్ట్ అని ఒక పరీక్ష పెట్టింది సుప్రీంకోర్టు. అంటే టెండెన్సీ టు ఇన్సైట్ వైలెన్స్, హింసను ప్రేరేపిస్తేనే సెక్షన్ 124A పెట్టాలి అని. ఇది మొదటి టెస్ట్, టెండెన్సీ టెస్ట్. రెండవ టెస్ట్ మీకు టెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, అంటే జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడి రాజ్యాన్ని కూలదోసేటువంటి రీతిలో భావాన్ని వ్యక్తం చేసినప్పుడు మాత్రమే సెక్షన్ 124A పెట్టాలి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఈ టెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటుంది. ఇక మూడవది టెస్ట్ ఆఫ్ ఆర్బిట్రరీనెస్, అంటే ఏ చట్టమైనా అస్పష్టంగా ఉంటే, వేగ్ గా ఉంటే ఆ చట్టమును కొట్టివేయాలి అని సుప్రీంకోర్టు 2015 లో శ్రేయా సింగల్ కేసులో తీర్పు చెప్పింది. అంతేకాకుండా మీకు గ్రెనాడ్ వర్సెస్ రాక్ఫెట్ అనే కేసులో అమెరికన్ సుప్రీంకోర్టు కూడా ఇదే మాట చెప్పింది. ఒక చట్టము అస్పష్టంగా ఉన్నప్పుడు ఆ చట్టము పౌరునికి అర్థం కాక ఉల్లంఘించవచ్చు, పోలీస్ అధికారికి అర్థం కాక ఉల్లంఘించవచ్చు, కనుక ఆ చట్టం చట్టంగా ఉండరాదు అని అమెరికన్ సుప్రీంకోర్టు గ్రెనాడ్ వర్సెస్ రాక్ఫెట్ కేసులో తీర్పు చెప్పింది. సో దీన్ని టెస్ట్ ఆఫ్ ఆర్బిట్రరీనెస్ అంటారు. నాలుగవది కమిషనర్ ఆఫ్ సూపరింటెండెంట్ సారీ కమిషనర్ కాదు సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ప్రిజన్ ఫతేఘర్ వర్సెస్ డాక్టర్ రామ్ మనోహర్ లేవియా లోహియా కేసులో సుప్రీంకోర్టు టెస్ట్ ఆఫ్ కాజేషన్ అనేది, అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా సెక్షన్ 124A పెట్టకూడదు, దానికి కారణము కార్యము అన్న సంబంధం ఉండాలి, కార్యకారణ సంబంధం ఉండాలి. దీన్నే తర్వాత మీకు పౌడర్ కేక్ అని అన్నారు. అంటే ఒక ఒక మంట రగలటానికి రెడీగా ఉండాలి, ఒక పౌడర్ ఉండాలి, ఒక మంట ఉండాలి, దాని అంటు పెట్టడం ఉండాలి అని చెప్పి ఇదే అమెరికన్ సుప్రీంకోర్టు కూడా క్లియర్ అండ్ ఇమ్మీనెంట్ డేంజర్ ఉండాలి అన్నారు. నువ్వు ఎప్పుడో కాదు. సో ఇదే విషయాన్ని ఐదవది టెస్ట్ ఆఫ్ ప్రాక్సిమిటీ, 1995 లో సుప్రీంకోర్టు బల్వంత్ సింగ్ కేసులో సామీప్యత ఉండాలన్నది. అమెరికన్ సుప్రీంకోర్టు కూడా క్లియర్ అండ్ ఇమ్మీనెంట్ డేంజర్ ఉండాలి. నువ్వు ఎప్పుడో కాదు, ఇవాళ నేను ఏదో రాస్తే ఏదో మాట్లాడితే రెండేళ్ల తర్వాత ఏదో జరిగితే నా మీద కేసు పెట్టడానికి వీల్లేదు. టెస్ట్ ఆఫ్ ప్రాక్సిమిటీ అన్నది. ఆరవది రూల్ అండ్ ఎక్సెప్షన్ అనేది, అంటే ఏంటంటే ఆర్టికల్ 19(1A)
భావ ప్రకటన స్వేచ్ఛ రూల్, దానిపైన సహేతుక ఆంక్షలు పెట్టడం అనేది ఎక్సెప్షన్. రూల్ అండ్ ఎక్సెప్షన్ కెనాట్ బి ఈక్వల్ అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పి, అంటే ఆర్టికల్ 19(1)(a) ఆర్టికల్ 19(2)ను రాజ్యాంగ వేదిక పైన సమాన హోదాలో చూడరాదు అని చెబుతూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కూడా ఉండాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఒక హేతుబద్ధత ఉందా? అసలు రాజ్యాంగ నిర్ణాయక సభే ఆర్టికల్ 19(2)కు సెడిషన్ కూడా ఒక గ్రౌండ్ ఉండాలంటే కేఎం మున్షి, గోవింద్ దాస్ అండ్ టిడి కృష్ణమాచార్యుల కోరిక మేరకు రాజ్యాంగ నిర్ణాయక సభ తొలగించేసి సెడిషన్, మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 13, అది ఇప్పుడు ఆర్టికల్ 19(1)(a) ప్రజెంట్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 13 లో ఉన్న సెడిషన్ తొలగించారు రాజ్యాంగ నిర్ణాయక సభ. ఇవాళ మీరు సెక్షన్ 19(2) చదివితే సెడిషన్ ఉండదు అక్కడ. అందువల్ల ఇది ఇప్పుడు ఏడవది ఏంటంటే చిల్లింగ్ డాక్ట్రిన్ ఆఫ్ ది చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్. దీన్ని ఇవాళ సుప్రీంకోర్టు లో పిటిషనర్ రైజ్ చేశారు. టెస్ట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ది చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్ అంటే ఏంటంటే, ఒక చట్టం మీ తల మీద వేలాడుతుంటే ఒక సైకలాజికల్ ఫియర్ అనేది ఉంటుంది అని. దీన్నే సెక్షన్ 66(a) మీకు కేసులో కూడా ఈ టెస్ట్ ఇది దీన్ని ఇప్పుడు సెక్షన్ 66(a) పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డాక్ట్రిన్ ఆఫ్ ది చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్ అన్నది. అంటే ఒక చట్టం గనక భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ఎక్సర్సైజ్ చేసుకోవడంలో భయపెడుతుంటే అది ఆ చట్టం ఉండకూడదు అని డాక్టర్న్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. ఇవాళ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఉన్నది అదే, అయ్యా 1962లో కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పే నాటికి రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అన్న తీర్పు రాలేదు, శ్రేయా సింగల్ తీర్పు రాలేదు, డాక్టర్న్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్ ఇవన్నీ రాలేదు గనక మీరు మళ్ళీ దీన్ని సమీక్షించాలి అన్న. ఇవాళ ఇక చివరిగా జస్టిస్ ఎన్వి రమణ అద్భుతమైన టెస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ టెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ అనే ఒక పరీక్ష పెట్టారు. ఆయన అన్నది ఏంటి, అయ్యా గాంధీ మహాత్ముని బాలగంగాధర తిలక్ను అణచివేసేందుకు బ్రిటిష్ వలస పాలకులు తెచ్చిన చట్టం, స్వాతంత్రానికి వచ్చినాక 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం ఉంటుందా అని ఆయన టెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ అనే కొత్త పరీక్షను పెట్టారు. సో ఇన్ని టెస్ట్లను సెక్షన్ 124(a) ఉల్లంఘిస్తుంటే ఇంకా అది రాజ్యాంగంలో ఉండటానికి ఏమైనా అర్హత ఉందా? ఇప్పుడు నేను ఎన్ని టెస్ట్లు చెప్పాను మీకు, టెండెన్సీ టెస్ట్, టెస్ట్ ఆఫ్ ప్రాక్సిమిటీ, టెస్ట్ ఆఫ్ కాజేషన్, టెస్ట్ ఆఫ్ ఆర్బిట్రీనెస్, టెస్ట్ ఆఫ్ రిపబ్లిక్, టెస్ట్ ఆఫ్ రూల్ అండ్ ఎక్సెప్షన్. సో ఇన్ని రకాల టెస్ట్ ఆఫ్ ప్రాక్సిమిటీ, ఇన్ని ఏ టెస్ట్లకు కూడా సెక్షన్ 124(a) నిలబడదు. అందువల్ల ఇది రాజ్యాంగంలో ఉండే అవకాశమే లేదు.